Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. ఎన్టీఆర్ శతజయంతికి జూనియర్ డుమ్మా వెనుక షాకింగ్ రీజన్. మళ్ళీ మళ్ళీ అదే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, అదే డిమాండ్. నిజంగా మదిలో ఏదైనా మెసిలి మోడీ భారతరత్న ప్రకటిస్తే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వెళ్ళి ఆ పురస్కారాన్ని తీసుకుంటే ఇదే చంద్రబాబు సహిస్తాడా? ఇదొక ప్రశ్న. సరే, దాన్ని అలా వదిలేస్తే హైదరాబాద్ శతజయంతి ఉత్సవాలను ఆ కూకటపల్లి పరిధిలోనే ఎందుకు నిర్వహించారు? అక్కడైతే జనాన్ని సమీకరించడం సులభమనేనా? ఇది కట్ చేయండి. తెలుగు తారాగణం వచ్చారు కొందరు టాప్ హీరోలు. ఇండస్ట్రీ మీద పెత్తనాలు చేయాలనే ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఎందుకు హాజరు కాలేదు? ఇది అచ్చంగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందనేనా? అబ్బే, అదేమీ లేదు. సీతారామ యచూరి, డి రాజా కూడా వచ్చారుగా. అంతెందుకు దత్తాత్రేయ పేరు కూడా కనిపించిందిగా వార్తలో. అలా ముద్ర ఎలా వేస్తామంటారా? నిజంగానే యేచూరి రాజా రావడం కాస్త విచిత్రంగానే కనిపించింది. సీతారామ యేచూరి తెలుగువాడు, అర్థం చేసుకుందాం. దత్తాత్రేయ కూడా అంతే, పురంధేశ్వరి సొంత బిడ్డ. మరి ఈ రాజా రాకకు కారణమేంటబ్బా? మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని లెఫ్ట్ క్యారెక్టర్లు ఇందులో కనిపించడం ఒకంత విస్మయకరమే. ఇన్నాళ్ళు యుగపురుషుడని కీర్తించిన టీడీపీ క్యాంప్ ఇప్పటికి ఏకంగా శకపురుషుడని భజిస్తోంది. ఈనాడు వార్తలో సైతం ఇది ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ. వావ్, ఓకే, తెలుగు ఇండస్ట్రీలో కమ్మ ఆధిపత్యానికి బేటలు కొట్టిన ప్రముఖ కాపు క్యారెక్టర్లు, హీరోలు ఈ కార్యక్రమంలో ఎందుకు కనిపించలేదు? అది హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతూ ఉంటే. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఎన్టీఆర్కు ఇప్పటికే నిజమైన నటవారసుడిగా, కాబోయే రాజకీయ వారసుడిగా చెప్పబడుతున్న మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? ఓ సమాచారం తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో సందేశం పంపిస్తానన్న బాలకృష్ణ అంగీకరించలేదట. ఎందుకలా జూనియర్ను దూరం పెట్టినట్లు? తన బర్త్డే కార్యక్రమాల వల్ల దీనికి రాలేకపోతున్నాననే జూనియర్ ప్రకటన కేవలం ఓ మొక్కుబడి వ్యవహారమేనా? ఆ కుటుంబం ఈ రోజుకు జూనియర్ను మనస్ఫూర్తిగా విలీనం చేసుకోవడం లేదా? లేక జూనియర్ గనుక రాజకీయాల్లో క్లిక్ అయితే తన అల్లుడు లోకేష్కు నష్టమని బాలకృష్ణ భావిస్తూ జూనియర్పై కొతకొతలాడుతున్నాడా? అసలే ఖమ్మం చెరువులో కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటేనే తెలంగాణ సమాజం నుంచి తిరస్కరణ ఎదురవుతోంది. హైకోర్టు కూడా స్టాప్ అనేసింది. అలాంటిదే హైదరాబాద్లో ఏకంగా 100 అడుగుల విగ్రహం పెడతారట. పైగా ప్రతి ఇంటిలో ఎన్టీఆర్ ఫోటోకు దండేసి నివాళులు అర్పించాలని ప్రముఖ వెన్నుపోటుదారుడు చంద్రబాబు పిలుపు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు చాలామంది వచ్చారు. హాజరైన సినీ ప్రముఖులు కూడా టీడీపీ కార్యక్రమంలో సాగుతున్న తీరు చూసి విస్తుపోయారట. ఇక్కడ పార్టీ కార్యవర్గాన్ని మార్చేసి ఇక తెలంగాణలో మళ్లీ బలపడాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. కేసీఆర్ కొట్టిన దెబ్బలకు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వదిలేసి తెలంగాణలో తెలుగుదేశాన్ని నట్టేట ముంచేసి వెళ్లిన చంద్రబాబుకు మళ్ళీ తెలంగాణ తెలుగుదేశంపై ప్రేమ కుదురుతోంది. అఫ్కోర్స్, ఒక్క చంద్రబాబు కర్మ, షర్మిల పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ అంటే అమితమైన ప్రీతి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరిట టీడీపీ జన సమీకరణ, దాన్ని చూపించుకోవడం, ఒక పార్టీ పొత్తు కోసం వెంపర్లాడడం తప్ప ఇందులో ఎన్టీఆర్ పట్ల నిజమైన సిన్సియారిటీ ఏముంది సార్ అని ఓ మిత్రుడి విశ్లేషణ. అవును, టీడీపీ షో అయినందుకేనా బీఆర్ఎస్ పార్టీ దీనిని పట్టించుకోలేదు? హైదరాబాద్లో జరిగిన బీఆర్ఎస్ నేతలు ఎవరు వెళ్ళలేదు? మొత్తానికి చంద్రబాబు ప్లానింగ్ సక్సెస్ అయినట్లేనా? పోనీ ఇంకా ఇలాగే సక్సెస్ అవుతుందా?